లెర్నింగ్ హౌ టు మెజర్, ఎలా కొలవాలో నేర్చుకుందాం. మన దైనందిన జీవితంలో కొలతలకు సంబంధించిన అనేక విషయాలను చూస్తుంటాం, వాటిలో కొన్ని పరిశీలిద్దాం. ఇక్కడ ఏం జరుగుతున్నది, స్కేలు సహాయంతో పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ యొక్క పొడవు వెడల్పులను కొలిచి వాటి వైశాల్యము కనుగొంటున్న విద్యార్థిని విద్యార్థులను మనం ఇక్కడ చూడవచ్చు. టేప్ సహాయంతో ఇవ్వబడిన దిమ్మెల యొక్క పొడవులను కొలుస్తున్న విద్యార్థులు, ప్రత్యేకమైన ఎత్తును కొలిచే పరికరం, దీన్ని స్టాడియోమీటర్స్ అంటారు, దీని సహాయంతో తోటి విద్యార్థుల ఎత్తును కొలుస్తున్నటువంటి దృశ్యాలు మనం ఇక్కడ చూడవచ్చు. అతి తక్కువ పరిమాణంలో ఉండే రూపాయి బిళ్ళల పరిమాణం కొలవడానికి గాను 10 రూపాయి బిళ్ళలను తీసుకొని ఒకదానిపై ఒకటి పేర్చి స్కేలు సహాయంతో వాటి ఎత్తును కనుగొని వాటి యొక్క సరాసరిని బరువులను కొలిచే సాధనం వెయింగ్ మెషిన్ సహాయంతో బరువును కనుగొంటున్న విద్యార్థిని విద్యార్థులకు బరువును కొలవడం అనేటువంటి ఒక జట్టు కృత్యం ఒక ప్రాజెక్ట్ వర్క్గా ఇచ్చినట్లయితే స్వయంగా నేర్చుకోగలుగుతారు. మన నిజ జీవితంలో కొలతలకు సంబంధించినవి ఇంతేనా, ఇంకా ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి. ఉష్ణోగ్రతలను కొలవడం ఎలానో థర్మామీటర్ సహాయంతో శరీర ఉష్ణోగ్రతను కొలవడం, థర్మామీటర్ సహాయంతో శరీర ఉష్ణోగ్రతను కొలవడం, ఎండలో ఉష్ణోగ్రత ఎంత ఉంటుందో కొలవటం. దీనికి ఏం వాడతాం మనం, ల్యాబ్ థర్మామీటర్ అంటే ప్రయోగశాల థర్మామీటర్ను వాడతాం. తరగతి గదిలో ఉష్ణోగ్రత ఎంత ఉంటుందో కొలవటం, చెట్టు నీడలో ఉష్ణోగ్రత ఎంత ఉంటుందో కొలవటం. దీని ద్వారా చెట్టు నీడలో తక్కువ ఉష్ణోగ్రత బట్టి ఎక్కువ చెట్లని పెంచాలనే యొక్క నిర్ధారణకు విద్యార్థులు వస్తారు. అక్రమాకార వస్తువుల ఘనపరిమాణం కొలవటం, అక్రమాకార వస్తువుల ఘనపరిమాణాన్ని కొలవడానికి గాను కొలపాత్రను వినియోగిస్తారు. విధానం, ఘనపరిమాణం కొలవదలుచుకున్న ఒక రాయిని లేదా వస్తువును తీసుకొని దానికి ఒక దారం కట్టాలి. ఒక కొలపాత్రలో నీటిని తీసుకొని దాని ఘనపరిమాణాన్ని కొలిచి V1గా నమోదు చేయాలి. V1 అంటే తెలుసు కదా, వాల్యూమ్. తదుపరి దారం సహాయంతో రాయిని లేదా వస్తువుని ఆ కొలపాత్రలో నీటిలో మునిగే విధంగా జాగ్రత్తగా ఉంచాలి. పెరిగిన నీటి మట్టాన్ని V2గా నమోదు చేయాలి. ఇప్పుడు రాయి లేదా వస్తువు యొక్క ఘనపరిమాణం ఈజ్ ఈక్వల్ V2 - V1. అంటే ఉదాహరణకు V2 = 10 మిల్లీలీటర్లు, V1 = 7 ml అనుకుందాం. అప్పుడు V2 - V1 = 10 - 7 = 3. వర్షపాతాన్ని ఎలా కొలుస్తారో తెలుసా, తెలుసుకుందామా? వర్షపాతాన్ని కొలిచే సాధనం పేరు రెయిన్ గేజ్. ఇది రెయిన్ గేజ్. ఇక్కడ చూడండి, రెయిన్ గేజ్లో ఏమేమి ఉంటాయి ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. ఒక పాత్ర ఉంటుంది, అందులో ఉంచడానికి గాను ఏముంటుంది, ఒక కొలపాత్ర ఉంటుంది. కొలపాత్ర పైన చక్కగా మనకు తెలుసు, కొలపాత్ర అంటే కొలతలు ఉంటాయి. ఆ యొక్క కొలపాత్రలో పట్టే విధంగా ఉన్నటువంటి ఒక గరాటు కూడా ఉంటుంది. కొలపాత్ర పాత్ర లోపల జాగ్రత్తగా పెట్టాం, ఖాళీగా ఉన్నటువంటి యొక్క గరాటును కూడా ఇక్కడ మనం విద్యార్థులు చూపెట్టి జాగ్రత్తగా కొలపాత్ర పైన అమరే విధంగా పెడుతున్నారు. ఇప్పుడు ఏమవుతుంది, వర్షం పడ్డప్పుడు ఆ నీరు గరాటు గుండా వెళ్ళి కొలపాత్రలోనికి చేరుతుంది. ఇప్పుడు మనం కొలపాత్రను బయటికి తీసి పరిశీలించినట్లయితే ఎంత వర్షపాతం పడిందో మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంది. అక్రమాకారములోని ఒక పత్రాన్ని తీసుకొని దానిని గ్రాఫ్ పేపర్ పై ఉంచాలి. పెన్సిల్తో పత్రము చుట్టూ గీసి పత్రము తీసేస్తే గ్రాఫ్ పేపర్పై పత్రము ఆకారము వస్తుంది. ఆ ఆకారంలో సగము కంటే ఎక్కువగా ఉన్న గడులను లెక్కించటం ద్వారా ఆ పత్రం యొక్క వైశాల్యము చెప్పవచ్చు. హృదయ స్పందనను కొలవడం, స్టెతస్కోప్ అనే పరికరంతో హృదయ స్పందనను కొలుస్తారు.
ఆ విధంగా కృత్యాలు చేస్తున్న విద్యార్థిని విద్యార్థులను ఇక్కడ మనం పరిశీలించవచ్చు. దారం సహాయంతో వక్రతలాల పొడవును కొలవ జిగ్జాగ్గా ఉన్నటువంటి ఆకారాలను దారం సహాయంతో కొలుస్తారు. స్పిగ్మో మానోమీటర్ అనే పరికరంతో రక్త పీడనాన్ని కొలవటం. ఈ విధంగా కొలతలను విద్యార్థిని విద్యార్థుల చేత జట్టు కృత్యాలుగా చేయించినట్లయితే వారిలో జ్ఞాన నిర్మాణం జరుగుతుంది. తద్వారా బట్టి పద్ధతుల నుండి దూరంగా ఉంటారు. మరి ఇదే కదా జాయ్ఫుల్ లెర్నింగ్ అంటే. ఇట్లు మీ పెసర ప్రభాకర్ రెడ్డి.